గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఏనాడు దూరం ఉండదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నాకు పంటికి సంబంధించి సర్జరీ జరగటం వల్ల, అదే కాకుండా మా అబ్బాయికి మొన్న మధ్య వివాహం అవడం, 16 రోజుల పండక్కి నేను హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను తప్ప, దాన్ని మీడియా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని మీడియాలో ఉండే, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేయటం అని అంటే, నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ప్రతి ఎమ్మెల్యేని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, పార్టీకి ఎమ్మెల్యేకి మధ్య అగాధం పెంచడానికి, అదేవిధంగా ఎమ్మెల్యేకి లేదా కోఆర్డినేటర్కి ప్రజలకి కార్యకర్తలకి మధ్య గ్యాప్ పెంచడానికి ఎల్లో మీడియా చేసే కుట్రలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను మనం ఎవరు కూడా మర్చిపోవద్దు. అంత దారుణంగా ఈ రోజున ఒక వర్గం వాళ్ళు పని కట్టుకొని ఒక మీటింగ్కి రాలేదు అనే ఒక చిన్నదాన్ని మరి భూతార్థంలో చూపించి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏమి అచ్చెన్నాయుడు ఒకే ఒక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ లేదు, బొక్క లేదు, పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటను మనం మర్చిపోయామా? ఆ పార్టీ మీటింగు పెడితే ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది హాజరవుతున్నారు, ఏనాడైనా మరి మీడియా చూపించిందండి? చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఆ టయానికి అందుబాటులో ఉండేవాళ్ళు వస్తుంటారు, ఏదన్నా వ్యక్తిగత కారణాల వల్ల రాలేని వాళ్ళు ఉంటే రాలేరు. అంతేగాని నువ్వు ఈ మీటింగ్ ఎందుకు రాలేదు, నీకు ఆయనకి మధ్య ఏం గ్యాప్ వచ్చింది, నీకు పార్టీకి ఏ మధ్య గ్యాప్ వచ్చిందని ఎవరైనా అచ్చెన్నాయుడిని కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ని కానీ అడిగారా చెప్పండి? అడగరు. దాని అది ప్రొసీజర్లో నడిచిపోతూనే ఉంటాయి. కానీ ఈ చిన్నదాన్ని ఆసరాగా చేసుకొని మీడియా చెలవలు పలవలుగా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. నేను ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగానే చెప్పుకొని ఉండా, రాజకీయాల్లో ఉన్నంతకాలం నేను జగనన్నతోనే ఉంటాను, రాజకీయాలు లేవు ఇంకా నాకు వద్దు, నేను రాజకీయాలు చేసుకోలేకపోతున్నాను అని కనుక నేను వ్యక్తిగతంగా భావించేటట్టయితే ఖచ్చితంగా నా చేతిలో నేను పనిచేసుకుంటానన్న మాట అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట. అంతే తప్ప ఎవరు ఎలా పడితే అలా మాట్లాడటం, ప్రతి మాటని ప్రతి అక్షరాన్ని వక్రీకరించి చేయడం మాత్రం అది తప్పు, కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం అని చెప్పేసి నేను తెలియజేసుకోవాలి.